Hi friends, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో 112 ఉద్యోగాలు తథ్యం అని చెప్పి మనకి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 100% కొలువులు భర్తీ చేస్తాం, చెప్పిన దానికంటే 1000 ఎక్కువే ఇస్తాం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. టీఎస్పీఎస్ చైర్మన్ పనితీరు బేస్గా ఉందని, ప్రతిపక్షాల నిర్మాణాత్మక సలహాలు స్వీకరిస్తాం, అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పరిమితి లేదు, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమంత్రి వెల్లడి అని చెప్పి రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి తెలంగాణలో 112,000 ఉద్యోగాలు అనేవి వచ్చేటటువంటి అవకాశం 100% కూడా ఉంది. మీరందరూ కూడా కష్టపడి చదివితే కరెంట్ అఫైర్స్ అని, ప్రతీది కూడా మీరు చాలా ఇంట్రెస్ట్గా చదివితే తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 112,000 ఉద్యోగాలు 100% భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పునరుద్ఘటించారు. చెప్పిన దానికంటే 1000 ఎక్కువే ఇస్తామని అన్నారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అంబేద్కర్ ఓవర్సీస్ పథకం గ్రూప్ 2 అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఏంటంటే మనకి ఈ యొక్క చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి ఎలాంటి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా కష్టపడి చదివితే తెలంగాణలో జాబ్ అనేది వస్తుంది. మీరు ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు, అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.